వెల్కమ్ బ్యాక్. మున్సిపల్ ఎన్నికల్లో ప్రలోభాల జాతర జరుగుతోంది. మహబూబ్నగర్ జిల్లా అచ్చంపేట 9వ వార్డులో ఓటర్లకు మద్యం పంపిణీ చేస్తూ అడ్డంగా దొరికిపోయారు టీఆర్ఎస్ కార్యకర్తలు. ఐక్య కూటమి కార్యకర్తలు వీళ్లను పట్టుకోవడంతో విషయం కాస్త వెలుగులోకి వచ్చింది. ఈ సందర్భంగా పోలీసులు ఐక్య కూటమి కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. మద్యం బాటిళ్లున్న ఆటోను పిఎస్కు తరలించారు ఐక్య కూటమి కార్యకర్తలు. చంపేటలో మద్యం పట్టివేతకు సంబంధించి పూర్తి సమాచారం మా కొలీగ్ విజయ భాస్కర్ అడిగి తెలుసుకుందాం. భాస్కర్, దీనిపై విపక్ష కార్యకర్తలు ఏమంటున్నారో, అసలు ఏం జరిగింది యాక్చువల్ గా? రమణ, మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేట నగర పంచాయతీ ఎన్నికల సందర్భంగా ప్రలోభాల పర్వము తీవ్ర స్థాయికి చేరింది. గత కొంత రోజులుగానే ఓవైపు డబ్బులు పంపిణీ, మరోవైపు మద్యం పంపిణీకి సంబంధించినటువంటి వ్యవహారము జరుగుతుందనేటువంటి ఆరోపణలు ఉండేటువంటి నేపథ్యంలో నిన్న ఏదైతే 9వ వార్డులో డబ్బులు పంచుతూ దాదాపు 100,000 డబ్బులను ఐక్య కూటమికి సంబంధించినటువంటి కార్యకర్తలు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది. ఈ రోజు అదే వార్డులో మళ్ళీ కొద్దిసేపటి క్రితమే మద్యం పంపిణీ కోసం ఒక ఆటోలో తరలిస్తుండగా ఐక్య కూటమికి సంబంధించినటువంటి కార్యకర్తలు వారికి సంబంధించినటువంటి పట్టుకోవడం జరిగింది. ఈ క్రమంలో అక్కడ చేరుకునేటువంటి పోలీసులకు ఐక్య కూటమికి సంబంధించిన కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. వాటన్నిటిని కూడా పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది. అయితే ఈ క్రమంలో ఈ యొక్క తోపులాట జరిగినటువంటి క్రమంలో ఐక్య కూటమి సభ్యులు ఆరోపిస్తున్న విషయం ఏంటంటే పోలీసులు కూడా పరోక్షంగా అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకు సహకరించి తాము ఏదైతే మద్యాన్ని వర్తిస్తే మమ్మల్నే పోలీసు తరిమేసేటువంటి విధంగా ఇక్కడ తమను చెదరగొడుతున్నారని చెప్పి ఆరోపిస్తున్నారు. మొత్తంగా ఇంకా కొన్ని 48 గంటల సమయం ఉండేటువంటి క్రమంలో మొత్తం మీద అచ్చంపేటకు సంబంధించిన నగర పంచాయతీలో మాత్రం పెద్ద ఎత్తున ఓవైపు డబ్బుల పంపిణీ, మరోవైపున మద్యంను విశ్వవిధిగా ఏర్లై పారేటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి నెలకొనడంతో ఓవైపు ఒకరు పట్టుకోవడానికి తీవ్రమైనటువంటి పరిస్థితులు కొనసాగుతున్నాయి. రమణ, ఓకే భాస్కర్, అంటే లోకల్ గా ఉన్న అధికార పార్టీ కార్యకర్తల వెర్షన్ ఏమిటి, వాళ్ళే ఉంటున్నారు ఈ ఇష్యూ మీద? అంటే వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే కావాలి, నిన్న డబ్బుల విషయానికి వచ్చినట్టయితే కావాలని తమను బదలాయం చేయడానికి కోసం వాళ్ళే డబ్బులు చేతిలో పెట్టి తమ పార్టీకి సంబంధించినటువంటి కరపత్రాలు ఉంచిందని ఓవైపు ఆరోపించడం జరిగింది. కొద్దిసేపటి క్రితం జరిగినటువంటి మద్యం సంబంధించిన విషయంలో అసలు ఆ మద్యానికి తమకు సంబంధం లేదని చెప్తున్నారు. కానీ అక్కడ పట్టుబడినటువంటి వ్యక్తి మాత్రం ఇది ఫలాని వ్యక్తికి ఇంటికి తీసుకొని వెళ్ళమంటే తాను తీసుకొని పోతున్నా అని చెప్పి అందులో దాదాపు 6 కార్టన్లకు సంబంధించినటువంటి ఒక బ్రాండెడ్ సంబంధించినటువంటి ఒక మద్యం బాటిల్ మాత్రం దొరకడం జరిగింది. ఇవి తమకి కాదనేటువంటి విధంగా బుకాయించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రమణ, ఓకే, అంటే అధికార పార్టీకి ఓటమి భయం ఏమైనా ఉందా? అసలు లోకల్ గా పొలిటికల్ సమీకరణాలు అంటే రాజకీయ సమీకరణాలు ఎలా ఉన్నాయి? మొత్తంగా ఎన్నికలు సమీపిస్తుండేటువంటి నేపథ్యంలో అచ్చంపేటకు సంబంధించినటువంటి 20 వార్డుల్లో ఓరావోరీగా పోటీ సాగుతుంది. ముఖ్యంగా అధికార పక్షము ఒంటరిగా పోటీ చేస్తుంటే ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో బీజేపీ, టీడీపీ, తర్వాత కాంగ్రెస్ మూడు కూడా ఐక్య కూటమిగా పోటీ చేస్తూ ఎలాగైనా ఇప్పటికే విజయ పరంపర కొనసాగిస్తున్న టీఆర్ఎస్ కి చెక్ పెట్టేందుకు కోసం విస్తృతమైనటువంటి ప్రచారం చేస్తున్నారు. పోటాపోటీగా చేస్తున్నటువంటి ఈ ప్రచారంలో ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ గెలిపే ధ్యేయంగా సాక్షాత్తు మంత్రులే ఇక్కడ తిష్ట వేయడం జరిగింది. జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇక్కడనే ఉన్నారు. ఇక్కడ ఐక్య కూటమికి సంబంధించి మాజీ మంత్రులు చిన్నారెడ్డి, డికే అరుణ, తర్వాత టీడీపీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలు అందరూ కూడా, జిల్లాకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి రాష్ట్ర నేతలు అంతా కూడా అచ్చంపేటలోనే ముఖం వేయడంతో ఒకసారిగా ఇక్కడ పోటీ తర తీవ్రమైనటువంటి పరిస్థితి ఉన్నది. మొత్తంగా గెలిపే ధ్యేయంగా అన్ని పార్టీలు మాత్రం హోరావోరీ ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి. మరి కాసేపట్లో ప్రచారం ముగిసేటువంటి నేపథ్యంలో ఇక ఇంటింటి ప్రచారం చేసి తాము ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు కావాల్సినటువంటి అన్ని కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. రమణ, రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.